హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అపర్ణాస్ గ్రీన్ గార్డెన్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది తులసి మొక్కని కంటైనర్స్లో ఎలా పెంచుకోవాలి అనేది. ఒక వీడియో కనుక చేసినట్లయితే నాకు ఇది టైం లైన్ చాలా ఎక్కువైపోయిందని ఈ వీడియోని నేను రెండు భాగాల కింద విభజించానండి. మొదటి దాంట్లోనేమో మట్టి, వాటరు, తర్వాత సన్లైట్, ఫర్టిలైజింగ్ ఎలా చేయాలి తులసి మొక్కకి అనేది మాట్లాడాను మొదటి వీడియోలో. రెండో వీడియోలో ప్రూనింగ్, ప్రొపగేషన్, పెస్ట్ కంట్రోల్ రెండో వీడియోలో చేశాను. సో ఇప్పుడు మరి మొదటి వీడియోలో మాట్లాడుకోబోయే టాపిక్స్ గురించి చూద్దాం. సో చాలామంది భూముల్లో పెంచుకునేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎక్కువ పడరండి తులసి మొక్కల్ని పెంచుకునేటప్పుడు. కానీ తులసి మొక్కల్ని పాట్స్లో మన టెర్రస్ల్లో కానీ బాల్కనీలో కానీ పెంచుకున్నప్పుడు మాత్రము కొన్నిసార్లు మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం పెంచుకునే దాంట్లో. సో అలా మరి పెంచుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేస్తే మన ఇంట్లో పెరిగే తులసి ఆరోగ్యంగా తర్వాత బుషీగా పెరుగుతుంది అనే విషయాన్ని గురించే ఈరోజు మాట్లాడుకుందాము. సో ముందు తులసి మొక్క ఏ మొక్కకైనా, జనరల్గా ఏ మొక్క పెరగడానికైనా నీరు, సన్లైట్, తర్వాత మట్టి ఇవన్నీ కూడా బాగున్నట్టయితే కనుక మొక్క పెరిగే దాంట్లో ఎటువంటి ప్రాబ్లం రాదండి. ఈ మూడిట్లో ఏమైనా తేడా వచ్చినట్లయితేనే మొక్క ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. మరి అపార్ట్ ఫ్రమ్ దట్ మనము కంటైనర్లో పెంచుకుంటున్నప్పుడు మరి దానికి మనం ఫుడ్ తింటున్నట్టుగా వాటికి కూడా న్యూట్రియంట్స్ అనేవి ఇవ్వాలి కదండి. ఎందుకంటే భూమిలో ఉంటే డైరెక్ట్గా భూమిలోకి మన వేళ్ళు చొచ్చుకుపోయి అది సారం అనేది తీసుకుంటుంది. కానీ మనం కంటైనర్లో పెంచుకుంటున్నప్పుడు అలా కాదు. దానికి ఎప్పటికప్పుడు తగిన మోతాదుల్లో దానికి ఇచ్చే న్యూట్రియంట్స్ అనేవి దానికి ఇచ్చినట్లయితే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. సో ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడుకుందామండి. మరి ఇప్పుడు మొక్కను పెంచుకునేటప్పుడు అది మన పాట్ పెంచుకుంటున్నప్పుడు టెరెస్ మీద కానీ బాల్కనీ మీద కానీ మన మొక్కల్ని పెంచుకుంటున్నప్పుడు ఫస్ట్ కావాల్సి ఉండేది మట్టి అండి. మట్టిని మనం ఎలాంటిది ఎంచుకోవాలి, మనం మట్టి ఫిల్ చేసుకున్నప్పుడు పాట్లో మన టెరెస్లో కానీ బాల్కనీలో కానీ పెట్టుకున్నప్పుడు అది లైట్ వెయిట్గా ఉండాలి. ఎందుకంటే కనుక మనకి బరువు ఎత్తడానికి దాన్ని రిపోర్ట్ చేసుకునేటప్పుడు వాటి అన్ని విషయాల్లో కూడా మనకి కష్టం అనేది ఎక్కువ ఉండకుండా ఉండాలి కాబట్టి సో అది లైట్ వెయిట్గా ఉండాలి. తర్వాత మొక్క రిక్వైర్మెంట్స్ చూసుకున్నప్పుడు ఈ తులసి మొక్కకి నీళ్లు పోసినప్పుడు నీళ్ళు అనేది నిలువ ఉండిపోకూడదు మట్టిలో. సో అంటే మనం నీళ్లు పోసిన తర్వాత నీళ్ళు నిలువ లేకుండా జారిపోయేట్లు ఉండాలి మట్టి అనేది. తర్వాత కొంచెమైనా కూడా తేమని నిల ఉంచుకోవాలి కదా మట్టిలో మనకి. సో దానికి ఎలాంటిది కావాలో అలా ఉండాలి మట్టి అనేది. సో ఇప్పుడు అందుకని మనం ఏం చేస్తాం, మట్టిని ఎంచుకునేటప్పుడు మామూలుగా మీరు ఎర్రమన్ను తీసుకున్నా నల్లమన్ను తీసుకున్నా కూడా దాంతోపాటు కోకోపీట్ని, వర్మి కంపోస్ట్ని, కొంత పాళ్ళలో ఇసుకను కూడా కలుపుకుంటాం అన్నమాట. ఆల్రెడీ ఇంతకుముందు జనరల్ పాటింగ్ మిక్స్ అనేది ఒక వీడియో చేసినట్లయితే అందులో మనము మట్టి, వర్మి కంపోస్టు, కోకోపీటు అన్నీ మూడు సమపాళ్ళలో తీసుకుని దానికి కొంచెం మోతాదులో ఇసుకను కలుపుకున్నాం. కానీ ఇక్కడ వచ్చి తులసి మొక్కకి స్పెసిఫిక్గా బాగా నీళ్లు పోస్తే అసలు నిలువ ఉండనే ఉండకూడదండి మట్టిలో, ఆ నీళ్ళు అనేది నిలువ ఉండకూడదు. సో అందుకని ఇక్కడ ఏం చేస్తున్నామంటే మట్టి 30% తీసుకుంటే కనుక కోకోపీట్ అనేది సాయిల్లో ఉండే మాయిశ్చర్ని మనం నీళ్ళు పోసిన తర్వాత ఆ మాయిశ్చర్ని రిటైన్ చేసుకోవడానికి 20% కోకోపీట్ని తీసుకొని అదేంటి వర్మి కంపోస్ట్ని అధిక మోతాదులో తీసుకోవాలి. అంటే అక్కడ అది కూడా ఒక 30% తీసుకుందాం. ఎందుకంటే దాని నుంచే ప్లాంట్కి న్యూట్రియంట్స్ అనేవి వస్తాయి కదా మరి. సో అది ఒక 30% తీసుకుందాం. ఇంకొక 20% ఉంటుంది కదా, దాన్ని మనం అదేంటి ఇసుకను తీసుకుందాం. ఇసుక లేని వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు మనం సిటీస్లో ఉన్నప్పుడు అంతా ఇసుక దొరకాలని ఇది లేదండి, రూల్ లేదు. సో అలాంటప్పుడు మనం ఆన్లైన్లోంచి ఈ పెర్లైట్ కానీ ఇలాంటివన్నీ మనం ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఆ ఇసుక రీప్లేస్మెంట్స్ పెర్లైట్ కూడా వాడుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న గులకరాళ్ళు లాంటివి కానీ ఏమైనా దొరికితే కనుక వాటిని కూడా మనం వాడుకోవచ్చు. సో అది ఒక 20% తీసుకుంటాం. ఇవన్నీ కలుపుకొని మనం పాటింగ్ మిక్స్ని తయారు చేసుకున్నట్లయితే ఆ పాటింగ్ మిక్స్లో మనం మొక్కను పెంచుకున్నట్టయితే ఈ మొక్క అనేది చాలా ఆరోగ్యంగా పెరుగుతుందండి. సో ఇది మరి మట్టి విషయానికి వస్తే. తర్వాత నెక్స్ట్ మరి నీళ్లు, నీళ్లు ఎంత పోసుకోవాలి. మనం రోజు పూజా విధానాల్లో భాగంగా మరి తులసి కొట్టుకు పూజ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మరి అలా పోస్తున్నప్పుడు నీళ్ళు అనేది చాలా ఎక్కువ నీళ్లు పోసేస్తే మరి తులసి మొక్కకి అంత నీళ్ళు అక్కర్లేదండి. తులసి మొక్క వేళల్లో బూజులు కానీ ఇలాంటివి వచ్చి పాడైపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. సో అందుకని ఏం చేయాలి అంటే కనుక నీళ్ళని మనము ఏం చేస్తాము, నీళ్ళు పోసినప్పుడు మనం మామూలుగా మాట్లాడుకున్నప్పుడు మనం అనుకునేది నీళ్ళు పోస్తే కనుక మొత్తం నీళ్ళు పోసిన తర్వాత మొత్తం నీళ్ళన్నీ కిందకి జారుకుపోయి డ్రైన్ హోల్ నుంచి బయటకు వచ్చేయాలి, అన్ని రూట్స్కి మొత్తం నీళ్ళు తడవాలి అని చెప్పి మనం అనుకుంటాము. సో అలా మనం ఒకరోజు కనుక చేసినట్టయితే కనుక మరుసటి
నీళ్లు పోయాల్సి వచ్చే టైంలో మనం వేలిని కనుక లోపల పెట్టినట్లయితే ఇంతవరకు కనీసం ఒక ఇంచు వరకు కూడా వేలు లోపల పెట్టిన తర్వాత మన వేలికి తడి తగలకూడదండి. అలా తగలకుండా ఉండేట్లాగా చూసుకొని అప్పుడు నీళ్లు పోయాలండి, మళ్ళీ నీళ్లు పోసేదైతే. కానీ లేదు, అన్అవాయిడబుల్, మేము మరి రోజు తోల్చుకుంటే పోచేస్తున్నప్పుడు నీళ్ళు కొంచెం పొయ్యాలి అని చెప్పి అనేవాళ్ళు ఉంటే కనుక నీళ్ళు పొయ్యండి. కొంచెం చిన్న గ్లాస్ తోటి నీళ్ళు కొంచెం కొంచెంగా పోయండి. చాలా ఎక్కువ పోసేసి మా తులసి మొక్కకి నీళ్ళు కనుక స్టాగ్నేట్ అయిపోయి అది ప్లాంట్ రూట్స్ సఫకేట్ అయిపోతాయి కనుక తులసి మొక్క ఖచ్చితంగా చాలా పెస్ట్ అండ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మొక్క కూడా తొందరగా రూట్స్ దగ్గర కుళ్ళిపోయే అవకాశం ఉందండి. సో నీళ్ళు పోసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని పోయాల్సి పడుతుంది. కొంచెమే నీళ్ళు పోయండి. పోసిన ఒకసారి మాత్రం రూట్స్ అంతా ఫుల్ తడిసేలా పోయండి. తర్వాత మళ్ళీ పోసేటప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళు పోయండి. ఇది ఇప్పుడు నీళ్ళ విషయానికి వస్తే, తర్వాత మరి ఎండలో పెట్టాలి దాన్ని. మనకి ఎట్లాగ ఎండ అనేది ఎలా కావాలో, మొక్కలకి ఎండ అనేది చాలా ప్రధానమైందండి దాని ఫుడ్ తయారు చేసుకోవడం కోసం మరి. సో అలాంటప్పుడు దాన్ని ఎండలో పెట్టినప్పుడు ఎంత ఎండ కావాలి తులసి మొక్కకి అంటే కనీసం రోజులో 6 నుంచి 8 గంటల వరకు ఎండ అనేది కావాల్సి పడుతుందండి. మరి అందరం పెట్టుకునేటప్పుడు ఇప్పుడు కొంతమంది ఫ్లాట్స్లోను అపార్ట్మెంట్స్లోను తర్వాత కొన్ని అవకాశం లేని వాళ్ళు బాల్కనీల్లోనూ ఎక్కడైనా పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు కనీసం 4 గంటలైనా ఏంటి పార్షియల్ షేడ్ అంటారు దాన్ని, పార్షియల్గా వచ్చే సన్లైట్ అయినా ఇవ్వగలిగితే తులసి మొక్క బాగా గ్రీన్గా ఎక్కువ ఆకులు వచ్చి పెరుగుతుందండి. సో మీరు ఎండ అనేది చూసుకోండి, ఎక్కడ మనకి 6 నుంచి 8 గంటలు ఎండ అనేది వస్తుందో చూసుకొని మీ ఇంట్లో అలాంటి ప్రదేశంలో తీసుకెళ్ళి తులసి మొక్కని మీరు పెట్టుకోండి. పెట్టుకున్నట్టయితే బాగా గ్రీన్ గ్రీన్గా లీవ్స్ వచ్చి చాలా బుషీగా మనం తయారవుతుందండి ఆ మొక్క అనేది. సో మరి తర్వాత సన్లైట్ తర్వాత నెక్స్ట్ మరి ఇప్పుడు మనం పాట్లో పెట్టుకుంటున్నాం కదా, పాట్లో పెట్టుకున్నప్పుడు మనం కొంచెం కొంచెం నీళ్ళు పోస్తూ ఉన్నప్పుడు దాంట్లో ఉండే పాట్లో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. మరి న్యూట్రియంట్స్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత దానికి న్యూట్రియంట్స్ లేకపోతే మొక్క అనేది హెల్దీగా పెరగదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, దాన్ని ఫర్టిలైజర్స్ అనేవి పీరియాడికల్గా వేసుకుంటూ ఉండాలి. సో ఎంత ఫ్రీక్వెంట్గా వేసుకోవాలి అంటే మన మొక్క సైజ్ బట్టి అదేంటి వేసుకోవాల్సి పడుతుందండి. ఇప్పుడు మన దగ్గర బాగా పెద్దగా పెరిగిన మొక్కలు ఉన్నాయి అంటే తులసి మొక్కలు మరి కనీసం 15 రోజులకు ఒకసారైనా వేసుకోవాలి, ఎందుకంటే న్యూట్రియంట్స్ అన్నీ బయటికి పోతున్నాయి కాబట్టి. అదే చిన్న చిన్న మొక్కలు అంటే కనుక కనీసం నెలలకు ఒకసారి వేసుకున్నా బాగుంటుందండి. మరి ఏం వేసుకోవాలి న్యూట్రియంట్స్? మరి ఇప్పుడు మనం తులసి మొక్కలు చూసినట్టయితే కనుక దీంట్లో మనకి ప్రధానంగా ఏం కావాలి తులసి మొక్కలు అంటే ఆకులు కావాలి. సో మరి నైట్రోజన్ ఎక్కువగా ఉండే పదార్థాలని మనం ఇవ్వగలిగితే కనుక అందించగలిగితే మొక్కకి ఆ న్యూట్రియంట్స్ని అందించగలిగితే ఆకులు అనేవి బాగా డెవలప్ అవుతాయి. ఫర్టిలైజర్స్ ఎలాంటివి వాడాలి అంటే నైట్రోజన్ ఎక్కువగా ఉండే ఫర్టిలైజర్స్ వాడుకోవాలని చూస్తున్నప్పుడు మరి నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్స్ ఎందులో ఉంటాయి, ఇప్పుడు ఇదేంటి ఆవు పేడలు, టీ లీవ్స్, తర్వాత మనం కాఫీ బీన్స్ యొక్క పొడి వాడతాం కదా మనం కాఫీలు తాగడానికి, దాంట్లో ఎక్కువ ఉంటుంది. తర్వాత ఫిష్ ఎమల్షన్ అని, తర్వాత బోన్ మీల్ అని, బ్లడ్ మీల్ అని, ఆల్ఫా ఆల్ఫా మీల్ అని, ఇలా చాలా వాటిల్లో ఈ నైట్రోజన్ అనేది చాలా ఎక్కువ పాళ్ళల్లో ఉంటుంది. పొటాషియము, ఫాస్ఫరస్, మిగతావన్నీ తక్కువ పాళ్ళల్లో ఉంటాయన్నమాట. సో మనం వాడే తులసి మొక్క కదా, ఎంతో భక్తితో మనం పూజ చేసే తులసి మొక్క కదా, మరి ఇవన్నీ వాడలేం కదా అనుకున్న వాళ్ళు అదేంటి మన ఇంట్లో రెడీగా దొరికేవి ఏంటి, మనకి టీ ఆకులు అనేది టీ తాగేవాళ్ళు చాలామంది ఉంటారు, టీ ఆకులు దొరుకుతాయి మనకి టీ చేసుకునే ఆకులు, ఆ వాడేసిన పిప్పి, తర్వాత కాఫీ బీన్స్ది దొరికిన పౌడర్ పిప్పి, ఇవన్నిటిని మొక్కలు వేళ్ళ దగ్గర కాకుండా కొంచెం వేళ్ళ నుంచి దూరంగా చిన్నగా 1-2 ఇంచులు 3 ఇంచులు లోపలికి భూమిని తవ్వేసుకుని ఆ భూమి లోపల అచ్చు వేసేసుకున్నది మొక్క చుట్టూతా వేసేసుకుని మళ్ళీ భూమిని దాంట్లో మూసేసినట్టయితే కనుక అది స్లోగా డికంపోజ్ అవుతుంది. డికంపోజ్ అయ్యి కావాల్సిందే నైట్రోజన్ క్వాంటిటీ అనేది, న్యూట్రియంట్స్ అనేది మొక్కకు అందిస్తుంది అన్నమాట. కొంతమందికి ఆవు పేడలు అవన్నీ దొరికే వాళ్ళు ఉన్నట్టయితే కనుక ఆవు పేడను కూడా నీళ్ళల్లో మిక్స్ చేసేసుకొని దాన్ని డైల్యూట్ చేసి మొక్కకి మనము వేసుకున్నట్టయితే చాలా గ్రీన్గా పెరుగుతుందండి మొక్క అనేది, ఆకులు అనేవి చాలా బాగా వస్తాయి. సో ఇదే కాకుండా మధ్య మధ్యలో మీరు వర్మి కంపోస్ట్ కూడా వేయచ్చు. తర్వాత ఇదే కాకుండా మన కూరగాయ తొక్కులు ఉంటాయి కదా, కూరగాయ తొక్కుల్ని కూడా వాటిల్లో కూడా నైట్రోజన్ అనేది ఎక్కువ ఉంటుందండి, అంటే ఫ్రెష్ గ్రీన్స్ వాటిల్లో కూడా
ఆ గ్రీన్ తొక్కుల్లో కూడా ఎక్కువ ఉంటుంది. సో వాటిని ఆ కూరగాయ తొక్కుల్ని కూడా ఇందాక టీ పొడి కాఫీ పొడి వేసుకుంటున్నాం కదా అలానే పద్ధతిలో మనం వేసేసినట్టయితే కనుక అది కూడా బాగా యూజ్ఫుల్ అవుతుంది మనకి. సో ఇవేవి ఎలా చేసుకున్నా కూడా నైట్రోజన్ అనేది మొక్కకు బాగా అందుతుందండి. సో ఇది మరి ఫర్టిలైజింగ్ విషయానికి వస్తాయి.